ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవస్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మేలుకరంగా ఉన్నందుకే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. చాలామంది ఈ కార్యక్రమాన్ని చూసి ఎంతో ఆనందిస్తున్నారు, మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు. మీరు అందిస్తున్న ఈ సంతోషాన్ని, అలాగే మీరు పంపిస్తున్న విరాళాలు, కానుకలు, అలాగే ఈ యొక్క టీవీ ప్రోగ్రాము ముందుకు నడవగలుగుతుందంటే మీ అందరి సహాయ సహకారాలతో దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు ఒక చక్కని అంశాన్ని మీ ముందు తీసుకొచ్చాను. అసలు దేవుడే మన ముందు నడిస్తే మనకేం జరుగుతుంది? ఆయన నీ ముందు నడిస్తే జరిగే ఉపయోగాలు ఏంటి? ప్రయోజనాలు, అద్భుతాలు, వాటి గురించి ఈరోజు నేర్చుకుందాం. ఆయన నడిస్తే కలిగే ఆశీర్వాదాలని కూడా అనుకోవచ్చు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 31:8 చూడండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ప్రార్థన. పరిశుద్ధుడానికే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రభువా. చాలామంది జీవితాల్లో అపజయాలు, అశాంతి, అసంతృప్తి, నెమ్మది లేని జీవితం, నిందలు, అవమానాలతో జీవిస్తున్నారు. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని ధైర్యపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, జీవితంలో ఓడిపోయారనుకుంటున్నావా? జీవితంలో అపజయాలు కలుగుతున్నాయా? ఎక్కడికి వెళ్ళినా ఓటమి కలుగుతుందా? ఎందుకు నిరాశ నిస్పృహతో జీవిస్తున్నావా? అయితే అసలు దేవుడే నీ ముందు నడిస్తే. ఎందుకంటే ఈరోజు చాలామంది మనం ఈ లోకంలో ఉన్నాం కనుక కొంతమంది అనుకుంటూ ఉంటారు, వారి ప్రయాణాలు చేసేటప్పుడు, మరి భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య రావాలను, ఆమె ఎదురొస్తే నా ముందు వస్తే మంచిది అని కొంతమంది ఇళ్ళలో ఎలా ఉంటుందంటే, భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్యను ముందుకు రమ్మంటారు, రా అంటారు. కొంతమంది శుభకార్యాలు జరిగేటప్పుడు ఆ ఇళ్ళలో పెద్దవాళ్ళను, వాళ్ళని ఆహ్వానిస్తారు, మీరు ముందు నడవండి, మీరు ముందు రండి, మీరు ఎదురు రండి అని. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వీరు వస్తేనే కాదు కానీ చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది మనుషుల కోసం మనం పలానోళ్ళు ఎదురుస్తే, పలానోళ్ళు ముందు నడిస్తే మాకెంతో జయం కలుగుతుంది, శుభం జరుగుతుంది, మేలు జరుగుతుంది అనుకుంటుంటాం కదా. అసలు దేవుడే నీ ముందు నడిస్తే, దేవుడే నడిస్తే ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే కనుక మన ముందు నడిస్తే ఏం జరుగుతుంది? దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయనే మన ముందు నడిస్తే ఆయన మనని విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనుషులైతే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుడు ఎప్పటికీ ఆయన విడువని దేవుడు, నెవర్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన నీ ముందు నడిస్తే నిన్ను విడువడని వాక్యం సెలవిస్తుంది. ఇంకా చూసినట్లయితే యెషయా గ్రంథం 52:12 కూడా చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు త్వరపడి బయలుదేరు, యెహోవా మీ ముందర నడుచును. దేవునికి మహిమ. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యం వెనుకటి భాగమును కావలి కాయను. ఆలకించుడి నా సేవకుడు వివేకంగా ప్రవర్తించు. జాగ్రత్త వినండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో, ఇస్రాయేల్ జనాంగంతో ఏమంటున్నారంటే, ఆయన మీ ముందు నడుస్తాడు, మీ వెనకటి భాగములు కూడా కావలి కాస్తాడు. దేవునికి మహిమ. నిజంగా ఆయనే మన ముందు నడిస్తే మనకెంత కాపుదల తెలుసా? ఆయన నడిస్తే మనల్ని విడిచిపెట్టడన్నా? ఆయన గనుక మనకు ముందుగా నడిస్తే మనకు ఒక కావలిగా. ఉదాహరణకు మనం ఉండే గృహాల్లో వాచ్మెన్లు ఉంటారు. వాళ్ళు ఎందుకు? రాత్రులు కూడా పనుకోరు. ఇప్పుడు మేము ఉన్న అపార్ట్మెంట్లో కానీ తర్వాత అపార్ట్మెంట్స్ కూడా ఏమన్నారంటే ఒక వాచ్మెన్ ఉంటారు. వీరు ఏం చేస్తారంటే రాత్రి అంతా నిద్ర పోకుండా చూస్తూ ఉంటారు, ఎవరు రాకుండా. ఎవరంటే అపార్ట్మెంట్లోకి ఎవరన్నా క్రొత్త వాళ్ళు వస్తారేమో, దొంగలు వస్తారేమో, లేకపోతే న్యూ పర్సన్స్ తెలియని వాళ్ళు వచ్చి ఏదో ఒకటి తెలియని వాళ్ళు వస్తారు, ఎలాగని దోచుకుపోతారని ఏదో ఒక విధంగా కాపలా కాస్తూ ఉంటారు ఆయన. ఎందుకంటే మనకి క్షేమం కొరకు, సురక్షితంగా ఉంచడానికి ఈ అపార్ట్మెంట్లో అందరూ సురక్షితంగా వాళ్ళు నిద్రపోతున్నారంటే, వాళ్ళు చక్కగా హాయిగా నిద్రపోతున్నారంటే, ఎందుకంటే ఈయన వాచ్మెన్ వాళ్ళకి ఎంతో అండగా, వాళ్ళకి కాపుదలగా,
క్షేమ ఆయన ఆ నిద్రను కూడా నిద్రను త్యాగం చేసి ఈ వీళ్ళందరినీ ఒక యొక్క అపార్ట్మెంట్లో అందరి కాపుదల కొరకు ఆయన ఒక్కడే ఆ నిద్రను త్యాగం చేస్తున్నారు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. చూడండి, ఆయన ఏంటంటే మనల కాపుదలు ఇవ్వాలని, మనల్ని కాపాడాలని, మనల్ని సురక్షితంగా ఉంచాలని, మనంతా మంచిగా మనం నిద్రపోతున్నా ఆయన మనకు కాపుదలగా ఉంటాడు, కాపలాదారునిగా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను కాపుదలగా నిన్ను కాయుటకు ఆయన నీ ముందు వెనక కావలి కాస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకా ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు ఎలా నడిచాడు, నిర్గమాకాండం 14:19 వచ్చిన కూడా చూడండి. ఇశ్రాయేల్ ఎదుట సమూహముకు ముందుగా నడిచిన దేవదూత వారు వెనుకకు పోయి వారు వెంబడించెను. దేవునికి మహిమ. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలకు ఎలాగంట, ముందు వెనుక దేవదూత, ముందుగా వెళ్ళి వాళ్ళకు ముందుగా నడుస్తున్నారు దేవదూత. ఎందుకు? దేవుడు తన దూతను పంపిస్తున్నాడు. క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ సోదరుడా, ఈరోజు నీకు కావలిగా, నిన్ను కాపుదలగా దేవుడు నీ కొరకు ఒక దూతను ముందుగా ఉంచాడు. ఎందుకంటే మరి అంతకుముందు నేను ఒక కారు మీద, ఆయన మరి తన దూతను నీకు ముందుగా పంపును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దూత మనకి ఎప్పుడు కాపుదలగా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డ, నువ్వు రక్షణ పొందిన దినమునే దేవుడు నీ కొరకు ఒక దూతను ఉంచాడు. నిన్ను ఎత్తిపట్టడానికే కానీ, నిన్ను కాపుదలగా కాయటానికే కానీ, నీ ముందు వెనక నడవటానికే కానీ ఆయన కాపుదలగా ఉన్నాడు. ఎందుకంటే యోబు ఇంటి చుట్టూ ఫస్ట్ దేవుడు తన కంచెను వేశాడు. సాతానుడు వచ్చి అంటాడు, మరి ఆయన ఇంటికి కంచె వేసావు కదా, ఆ కంచె తీసేయి, మరి నేను యోబుని శోధించాలా, యోబుని బలహీనపరచాలా, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భక్తివంతుడు అంటున్నావు కదా, అసలు ఒక్కసారి యోబుని శోధిస్తే నిన్ను విడిచి అసలు దేవుడు లేడు అంటాడు కదంటే, దేవుడు అన్నాడు, అనుమతించాడు సాతానుడికి. అప్పుడే దేవుడే తన కంచె తీశాడు, అప్పుడు కనుక సాతాను జ్వరబడలేదు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు నాకు ఒక ముందుగా నడుస్తున్నాడు. నీ ముందు వెనక ఆయన కాపలా కాస్తున్నాడు. మరి ఇస్రాయేల్ ప్రజలకు పగలు మేఘస్తంభంలాగా, రాత్రి అగ్నిస్తంభంలాగా ఆయన నడిపించాడు. ఆయన పగలు మేఘస్తంభంలాగా ఉన్నప్పుడు ఆ చల్లని మేఘములో చక్కగా మేఘము అడ్డంబడి చల్లగా ఆ యొక్క ఎండ లేకుండా వేడి లేకున్నప్పుడు చక్కగా నడిచారు. అలాగే రాత్రి అగ్నిస్తంభంలాగా వెలుతురుతో వెలుగులో ఆ వెలుగులో నడిపించారు. చక్కగా త్రోవ కనిపిస్తూ వెళ్ళగలిగారు. ఆ విధంగా దేవుడు ముందు వెనక వారిని ఆవరించి వెళుతున్నారు. గొర్రెల కాపరి చూడండి, ఆ గొర్రెల కాపరి ఆయన కర్ర తీసుకుని ముందు వెళుతూ ఉంటే వెనకాల గొర్రెలన్నీ నడుస్తాయి. ఎందుకు? కాపరి అడుగుజాడల్లో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏసయ్య కూడా ఒక కాపరిగా, మేపరిగా నీ ముందు నడుస్తున్నాడు. దేవునికి మహిమ. ఆయన నీ ముందు నడిస్తే ఏ సమస్య ఉండదు. ఎందుకంటే కీర్తనకాండం అంటాడు 97 కీర్తన 3 వచ్చిన కూడా చూడండి, ఆయన నీ ముందు నడిస్తే ప్రతి విధమైన శత్రు కార్యాలు నిర్మూలమైపోతాయి. సాతాను కార్యాలు, సాతాను కుయుక్తులు, అడ్డుగోడలు కూలిపోతాయి. దేవునికి మహిమ. 97 కీర్తన 3 వచ్చిన అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూను ఆయన శత్రువులను కాల్చివేయను. హల్లెలూయా. ప్రియ క్రైస్తవ సోదరుడా, నీ జీవితంలో ఎలాంటి శత్రువులు నేను వెంబడిస్తున్నాయి? వాక్యం వింటున్న ప్రియమైనటువంటి చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అక్క, ప్రియ తమ్ముడా, అన్నయ్య, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనే కనుక నీ ముందు నడిస్తే శత్రువులు నిన్ను అనేక రకాల శత్రువులు వెంటాడుతూ ఉంటారు. ఈరోజు మనుషుని జీవితంలో రకరకాల శత్రువులు, వ్యాధి అనే ఒక శత్రువు, అలాగే అప్పులనే శత్రువు, మరి బలహీనతలు అనే శత్రువు, రకరకాల శత్రువులు అండి. ఈరోజు మనిషిని కదిలించండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక బలహీనత. కొంతమంది అంటారయ్యా, ఈ షుగర్ వల్ల శరీరం అంతా క్షీణించిపోతుందయ్యా, ఎముకలన్నీ అలా లాగేస్తున్నాయా అంటారు. కొంతమంది ఎముకలు పిండైపోయినట్టు అయిపోతున్నాయి, అవి కాళ్ళు తిమ్మురులు, కాళ్ళు పోట్లు అని రకరకాల బాధలు. కొంతమంది హై బీపీ, లో బీపీ, అయ్యా హై బీపీ ఎక్కువైతే ఒక ప్రాబ్లం, లో బీపీ వల్ల పడిపోవటం, రకరకాల చెబుతూ ఉంటారు సమస్య. ఇది ఒక శత్రువు. మన దేహంలో ఈ బలహీనత ఒక శత్రువుగా పనిచేస్తున్నాడు. కొంతమంది మరి హార్ట్ ప్రాబ్లం అని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, రకరకాల వ్యాధులతో కృంగిపోతున్నారా? ఏ వ్యాధులు నేను శత్రువుగా శోధిస్తున్నాయో ఈరోజు దేవుడు నీ ముందు వెళ్ళి వాటిని కాల్చివేయునుగాక. దేవునికి మహిమ. నీలో ఆ బలహీనత లేకుండా, నీలో ఆ వ్యాధి లేకుండా ఆ శత్రువు అనేవాడు దూరమవుపోవాలి. ఏసు నామములు. దేవునికి మహిమ. దావీదు అంటాడు కదా, నా చుట్టూ శత్రువుడు సమూహం. ఎలా అయిపోయారంట, శత్రువులు అయిపోయారు చుట్టూ.
ఒక ప్రక్క కడుపును పుట్టిన బిడ్డలు శత్రువులైపోయారు. దావీదును రకరకాలుగా చుట్టుముట్టారు. తరుముతున్నప్పుడు దేవుని ఆశ్రయించాడు దావీదు. నీవే నా దిక్కయ్య, నీవే నా అండ, నీవే నా కోట అని. ఇక్కడ ఏమంటున్నారు, అగ్ని నీ ముందు నడుచుచున్న దేవునికి మహిమ. ఎలా? ఎఫెసీ పత్రిక 4:13 చదవండి. ఆ శత్రువులు ఏంటి? నీ చుట్టూ ఉన్న శత్రువులు ఎవరు? దేవునికి స్తోత్రం. సమస్తమైన దేశమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. దేవునికి స్తోత్రం. మనలో చూడండి ఎలాంటి శత్రువులు పనిచేస్తున్నారు. సమస్త విధమైన ద్వేషము, కోపము, క్రోధం, అసూయ, ఇంకా అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము, ఇవన్నీ కూడా శత్రువులే. మానవుని జీవితంలో కోపం అనేది ఒక శత్రు. తన కోపమే తనకు శత్రు. ప్రియమైనటువంటి సహోదరుడా, నీ కోపము, ఎందుకంటే మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం వల్ల ఈరోజు కుటుంబాలు పతనం అవుతున్నాయి. భర్త కోపం వస్తే కోపంలు ఏం చేస్తున్నాడో తెలియదు. కొన్నిసార్లు పిల్లల కోపం వస్తే ఏం చేస్తున్నారు? కొన్నిసార్లు ఈ కోపంలో పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్న వస్తువులు విసిరేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది భర్తలు భార్యల మీద కోపంతో వాళ్ళ చేతిలో ఉన్నది విసిరేసినప్పుడు వాళ్ళ ముఖం పగిలిపోతాయి, తల పగిలిపోతూ ఉంటాయి. ఈ కోపం వల్ల చూడండి, తర్వాత అయ్యో అనవసరం కొట్టేనే, కావాలని కొట్టలేదు, ఏదో ఆ కోపం లేదు అనుకుంటాం. ఆవేశం ఎందుకండి? ప్రియ బిడ్డలారా చూడండి, తన కోపమే తనకు శత్రువు. ఈరోజు నీ కోపం ఒక శత్రువుగా తయారవుతున్నారు. కొన్నిసార్లు ఆవేశంలో గోడకేసి ఆ కొట్టినప్పుడు అలా ఎంతోమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కోపములు, ఆవేశములు. ఇది క్షణికమైన కోపం వల్ల ఎంతోమంది తనను తనను చంపుకున్న వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వీటన్నిటి ఇవి శత్రువు. ఈరోజు వాటిని విసర్జించాలి. దేవునికి మహిమ. ఇదే ఎఫెసీ పత్రికలో 4:31 కూడా చూడండి. వీటన్నిటినీ దుష్టత్వం, ఈ శత్రువుని తరిమి కొట్టాలి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము విసర్జించుడి. దేవునికి మహిమ. ఈ ఎఫెసీ 4:13, ఎఫెసీ 4:31 కూడా ఏమనుంది? వీటిని విసర్జించాలి. ఈ సమస్త ద్వేషాలు, కోపాలు, క్రోధాలు, కక్షలు, విమతములు, ఇవి మనకు శత్రువులు అయిపోతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, నువ్వు ఒక క్రైస్తవ సోదరుడు ఉన్నప్పుడు వీటిని నువ్వు ధరించుకోకూడదు, వీటిని విసర్జించాలి. దేవుడిని ముందు నడుస్తున్నప్పుడు ఇవి ఎంత మాత్రం నీలో పనిచేయటానికి వీల్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేయి, దేవునితో పోరాడు, దేవునితో పెనుగులాడు. ప్రభువా, ఈ శత్రువు నన్ను వెంటాడుతున్నాయి, వీటిని నాలో లేకుండా కాల్చివేయదేవా అడుగు. దేవుడు వాటన్నిటి నుంచి నీకు విడిపిస్తాడు, విడుదలిస్తాడు. దేవునికి మహిమ. చూడండి, యశగ్రంథం 63:10 ఈరోజు నీ జీవితంలో ఇలాంటి దుష్ట స్వభావాలు తీసివేయాలి. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను చూడండి. ఎందుకని? ఇశ్రాయేలు ప్రజలు చాలా సమయాల్లో దేవునికి విరోధుల దేవుడు వాళ్ళకి విరోధి ఎందుకయ్యారు? దేవుడే శత్రువుకి ఎందుకు మారిపోవాల్సి వచ్చిందంటే దేవుని దుఃఖపరిచారు. దేవుని ఆరాధించాల్సిన వీరు, దేవునితో సహవాసం చేయాల్సిన వీరు, దేవుని ఘనపరచవలసిన వీరు ఆ అరణ్యంలో ఆకులు రాలినట్టు రాలిపోవటానికి కారణం ఏంటి? ఏమండి, వీళ్ళు దేవుని ప్రజలై ఉండి దేవుని ఘనపరచవలసిన వారి మధ్యలో విగ్రహారాధికులు అయిపోయారు. మధ్యలో ఇంకా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. తర్వాత అరణ్యంలోకి వెళ్ళి ఆ మోషే అని ఏమైపోయాడు? మోషే ప్రార్థన గడుపుతుంటే వాళ్ళు ఒక బంగారు దూడను తీసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేసి వాడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడికి బాధ కలిగింది. మోషే, ఈ ప్రజలు బొత్తిగా చెడిపోయారు, పడైపోయారు, వాళ్ళు నన్ను విసర్జించారు అన్నప్పుడు మోషేకి కూడా బాధ కలిగింది. మోషేకి కూడా కోపం వచ్చింది. మోషేకి కూడా ఆవేశం వచ్చింది. ఆవేశం వచ్చి దేవుడిచ్చిన ఆ 10 రాతి పలకలను కూడా వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు డ్యాన్సులు వేస్తూ, నాట్యం చేస్తూ, రక్తాలు చిందిస్తూ, కోసుకుంటూ, శరీరాన్ని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మోషే కోపం వచ్చేస్తుంది. ఆ రాతి పలకలు తీసుకేసి కింద పగలగొట్టినప్పుడు దేవుడికి కూడా బాధ కలిగింది. మోషే, నువ్వు చేసింది ఏంటి? అది ఎందుకు అలా ప్రవర్తించావు? చూడండి, అంటే మోషే వీళ్ళని చూసినప్పుడు తట్టుకోలేకపోయాడు. దేవుని కోపం కూడా ఎందుకు దేవుడే వీడికి శత్రువులాగా మారిపోయారంటే, ప్రియ దేవుని బిడ్డ ఆకులు అన్నట్టు రాలిపోయారు, సంహరించేస్తారు, ఒక తెగులు పంపించేస్తారు. కారణం ఏంటి? దేవునికి వాళ్ళు ఇష్టంగా లేకుండా పోయారు.
వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మరి దేవుణ్ణి ముందు పెట్టుకోగలుగుతున్నావా? ఏ కార్యక్రమం జరిగినా, నీ ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా, ఏ చిన్న మేలు జరిగినా దేవుణ్ణి ముందుంచుకోగలుగుతున్నావా? అన్నిటికీ సమయం ఇస్తారు, కానీ ప్రార్థన చేసుకోవడానికి, కుటుంబంలో ప్రార్థన పెట్టుకోవడానికి టైం లేదు అంటారు. అన్నిటికీ టైం, అన్ని ఆఫీస్ డ్యూటీకి టైం ఉంటుంది, పనులు చేసుకోవడానికి టైం ఉంటుంది, పిల్లలు స్కూల్ పంపడానికి టైం ఉంటుంది, జాబులు చేసుకోవడానికి, ఫంక్షన్ చేసుకోవడానికి అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ దేవుని స్తుతించాలి, దేవుని ప్రార్థించాలి. ఇప్పుడు వివాహాలు జరుగుతూ చూడండి, క్రైస్తవ వివాహాలు ఎలా ఉంటాయంటే, వారు వివాహాలు జరిపించుకుంటారు, ఆ వివాహంలో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటారు, అయ్యగారు తొందరగా ముగించేస్తండి, ఎందుకంటే భోజనాలు టైం అవుతుంది, ఏదైనా మరి విందులు జరిగేటప్పుడు అంటే తొందరగా ముగించి, అంటే వాక్యానికి సమయం ఉండదు, దేవునికి అవకాశం ఇవ్వరు. దేవుని ముందు పెట్టుకోవడం నేర్చుకో. ఒక గృహప్రవేశం జరుగుతుందా, ముందు దేవుని ఆహ్వానించు నీ ఇంట్లో. దేవుడిని ఇంట్లోకి వస్తే నీకు ఆశీర్వాదం ఉంటుందని గమనించు. కాబట్టి ఒక విందు వివాహం జరుగుతుందా, ముందుగా దేవుని ఆహ్వానించి నీ గృహంలో ఆ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకో. వివాహం జరిగిన తర్వాత మేలు, బాబు కుటుంబంలో మరి చదువులో విజయం సాధించిన, ఉద్యోగం వచ్చినా, అన్నిటిలో దేవుని ముందు పెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనని ముందు నడిస్తే నీకు విజయమే. నీ బిడ్డ ఎగ్జామ్ రాస్తున్నారా, ముందుగా దేవుని స్తుతించు, ఇంట్లో ప్రార్థన పెట్టుకో, ఎగ్జామ్ రాయటానికి వెళ్ళు. దేవుడు ఎంతో విజయం ఇస్తాడు, దేవునికి మహిమ. శత్రువు నీ ముందు నుంచి తారీపు కొడతాడు, దేవునికి మహిమ. ఇక్కడ గమనించినట్లయితే అగ్ని నీ ముందు నడుచుచున్నది కాబట్టి ఇప్పుడేమంటున్నారు, ఆ అగ్ని నీ ముందు నడిస్తే నీ ముందున్న శత్రువులు లయమైపోతున్నారు. ఈరోజు ఏ శత్రువు నిన్ను వెంటాడుతున్నాడు, నజరడిన యేసు నామములో ఆ శత్రువు నిర్మూలం అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. శోధించే శత్రువా, నిన్ను బలహీనపరిచే శత్రువా, నిన్ను రకరకాలుగా క్రొంగదీసే శత్రువా, ఏ శత్రువు అయితే నిన్ను వెంటాడుతున్నాడు? వ్యాధి అనే శత్రువు, అప్పులు బాగా ఎక్కువైపోయి సహి తట్టుకోలేని పరిస్థితిలో ఇది ఒక శత్రువుగా మారిపోయాడా? ఏస్తున్నాములు వీటన్నిటిని ఏస్తే నిర్మూలన చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడే నీ ముందు నడుచునుగాక, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఎన్నో విషయాల్లో దేవుడు నడిచి ముందుగా నన్ను నడిపించాడు. నైజీరియా భయంకరమైన ప్లేస్ అది, అక్కడికి నన్ను తీసుకెళ్ళాడు. ఆఫ్రికాలో ఉగాండా దేశం నేను ఎడగలిగి, నైజీరియా నేనైతే నేను ఒక్కడే వెళ్ళాను. అక్కడ మనకు సిస్టర్ గారు ఉన్నారు, అయినా నేను ఒక్కడే ఇక్కడి నుండి వెళ్ళాను. ఎలా ఉందంటే అసలు అక్కడ ఎయిర్పోర్ట్లో ఆ దిగిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక విధంగా ప్రతిదానికి వాళ్ళు మనీని అడుగుతుంటారు. ఆయన అన్ని విషయాల్లో దేవుడు ప్రతి సమస్యలలో అపాయాలలో నా ముందు నడిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు తెలియదు అక్కడ వెళ్ళి ఆ ప్లేస్ ఎలా ఉంటుందో తెలియదు, ఆ ప్రజలు విధానం తెలియదు, అవన్నీ నాకు తెలియదు. కానీ నేను ఒకటే విశ్వాసం, నా దేవుడు నా ముందు నడుస్తున్నాడు, నా ముందు నా వెనక ఆవరిస్తున్నాడు. ఒక ధైర్యంతో వెళ్ళగలిగాను. ప్రియ దేవుని బిడ్డలారా, భాష రాదు, ప్రజలు తెలియదు, తెలియని వారు, అక్కడ ఫుడ్ అన్నీ డిఫరెంట్, మన కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు, మన ఫుడ్ వేరు, ఆ ఫుడ్ వేరు, మన విధానం వేరు, అన్నీ ప్రతి విధానం, మన సాంప్రదాయాలు వారి సాంప్రదాయాలు వేరు. అన్ని విషయాల్లో కూడా దేవుడు నా ముందు నడిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ముందు ఆయన నడిస్తే శత్రువును నిర్మూలన చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ నైజీరియాలో సాతాను నన్ను ఎంతో బలహీనపరచాలని, అక్కడ ఫుడ్, ఆ ఫుడ్ పళ్ళ వామిటింగ్స్ అయిపోయి, చాలా వామిటింగ్స్, భయంకరంగా వామిటింగ్స్తో మరి కళ్ళు తిరిగిపోతున్నాయి. నన్ను ఎక్కడైనా సరే బలహీనపరచాలని సాతానుడు నన్ను అక్కడ వాక్యం చెప్పనీయకుండా నన్ను పడగొట్టాలని చూస్తారు. కానీ దేవుడు నా ముందుండి, దేవుడు నా ముందు నడిచి నాతో ఉండి నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం. అన్ని వేళలా నన్ను చేతులు ఎత్తి పట్టుకున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, దేవుని నీ ముందు పెట్టుకుంటే నీకు జయమే, దేవునికి మహిమ. వచ్చేటప్పుడైతే ఫ్లైట్ ఎక్కడానికి ఒక్కడిని మరి ఎలాగా, మరి బలహీనమైపోయింది శరీరం. కానీ దేవుడు ఎంత అద్భుతంగా నన్ను క్షేమం ఇచ్చి, నాకు బలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నన్ను ఎత్తిపట్టుకొని నన్ను క్షేమంగా తీసుకొచ్చాడు ఇండియా. ఎందుకంటే, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆయన మన ముందు నడిచే దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయనని ముందు నడిస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు చెప్పాం. ఈరోజు నీ ముందు ఆయన నడిస్తే కలిగే ఆశీర్వాదాలు చెప్పాను. దేవునామానికే మహిమ. ఇంకా ఆయన ఎలా ఉంటాడంటే, ఆ శత్రువులు పారిపోతారు ఆయన ముందు నడిస్తే. దేవునికే మహిమ. యెషయా గ్రంథం 45:2 చూడండి, ఆయన ముందుగా వెళితే ఇంకా ఏం జరుగుతుంది? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేస్తే. హల్లెలూయా. ఏమంటున్నాడు? ముందుగా వెళ్ళచ్చు, మెట్టగా ఉన్న స్థలమును సరాళం చేస్తా. ప్రైజ్ ద లార్డ్. ఆయన మన ముందు ఎందుకు నడుస్తున్నాడంటే అవి సరాళం చేయటానికి. చూడండి ఇప్పుడు ఒక మరి
మంత్రులే కానీ, ప్రైమ్ మినిస్టరే కానీ, చీఫ్ మినిస్టరే కానీ ఎవరు వస్తున్నారంటే, ఇంకా ప్రధాన నాయకులు ఎవరు వస్తున్నారంటే, ముందు వస్తుంటారు. ముందు కొంత స్క్వాడ్ వస్తుంది, బాంబ్ స్క్వాడ్, వాళ్ళందరూ తనిఖీ చేస్తారు ఏమైనా ఉన్నాయేమో. తర్వాత అన్నీ కూడా మార్గము సరళం చేస్తారు. ఎలాగంటే ఆ రోడ్డు వెళ్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారనుకో, ఏం చేస్తారు, ఆ రోడ్డు అంతా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, ఇక మధ్యలో ఎక్కడ ఏ అడ్డు లేకుండా, అదంతా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మరి అడ్డు ఉండకూడదని సరళం చేస్తారు. అలాగే దేవుడు కూడా నీ ముందు నడుస్తూ నీకు ఏదైతే మెట్టగా ఉన్న స్థలాలు వాటిని సరళం చేస్తున్నాడు. ప్రభుకు మహిమ, అడ్డుగోడలు లేకుండా, ఆ ఎలాంటి అవంతరాలు లేకుండా, ఏ శోధన లేకుండా, ఆటంకాలు లేకుండా నడిపిస్తున్నాడు అన్నమాట. ఈరోజు క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ సోదరుడా, నిన్ను కూడా ఆయన ముందుగా ఉండి నడిపిస్తున్నాడు. ఇంకా చదవండి, కింద ఏమనుందో, ఇత్తడి తలుపులను పగలగొట్టాడు, ఇనప గడియలను పగలగొట్టి అడ్డుగోడలు కూల్చివేసి నిన్ను నడిపిస్తాడు. దేవునికి మహిమ. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను దేవునికి స్తోత్రం. ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను పగలగొట్టి దేవునికి స్తోత్రం. ఎలాంటి శోధనైనా, ఎలాంటి ఆటంకాలైనా, ఎలాంటి అడ్డుగోడలైనా, ఎలాంటి సమస్య అయినా ఈరోజు యేసునామంలో పటాపంచలు చేయబోతున్నాడు. దేవునికి మహిమ. వాక్యం వింటూ దుఃఖంతో, బాధతో నలిగిపోతూ కృంగిపోతున్న సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం నీ కొరకే. ఏది అడ్డుగా నీకు ఉన్నాయి అయ్యా, పలాని సమస్య నాకు అడ్డుగా ఉంటుందయ్యా, నా భార్య నాకు అడ్డుగా, నా భర్త నాకు అడ్డుగా సమస్యలు తీసుకొస్తూ ఇదిగో నా మాట వినకుండా అంటున్నావు. ఈరోజు దేవుడు మాట్లాడు, వాటిని అన్ని విరగ్గొడతాను అంటున్నాడు. నా పిల్లలు నా మాట వింటలేదయ్యా, పిల్లలే నాకు శత్రువులు అయిపోతున్నాను. నేను కొంతమంది ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు వృద్ధాప్యంలో కూడా, అయ్యా మేము కనీ పెంచి పెద్ద చేసాము కానీ నా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అయ్యా, మాకు ఎంతో విధంగా దుఃఖపరుస్తున్నారు అంటున్నారా. ఈరోజు అడ్డుగోడలన్నీ దేవుడు పటాపంచలు చేయబోతున్నాడు. దేవునికి మహిమ. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూడబోతున్నావు సోదరుడా, సహోదరి. ఈరోజు శత్రువు నీ ముందు నుంచి పారిపోబోతున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే వాటన్నిటి నుంచి నేను విడిపిస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఎలాంటి శత్రు కార్యాలైనా నిర్మూలన చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 33 అధ్యాయంలో కూడా చూడండి, 14 వచనం. అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేయునుగా, విశ్రాంతిని కలగజేయునుగా. మోషే, నీ సన్నిధి రాని యెడల దేవునికి మహిమ. హల్లెలూయా. మోషేతో అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. మోషే అంటున్నాడు, దేవా అసలు నీ సన్నిధి లేకపోతే నన్ను పంపొద్దయ్యా, నీ సన్నిధి నాతో రాకపోతే నేను వెళ్ళలేను. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో రావాలి. మనమేమనుకుంటాం, కుటుంబం లేదన్నా కార్యక్రమం, కొంతమంది నువ్వు నాతో రావాల్సిందే, భార్య అంటది భర్తను, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి వెళ్తేనే బాగుంటుంది, నువ్వు రావాలి, నువ్వు వస్తేనే వెళ్తాను, నేను స్నేహితులు ఉంటారు, నువ్వు వస్తే నేను కూడా వెళ్తాను, మన ఇద్దరం కలిసి వెళ్ళాలని. ఇట్లా మనం ఈ లోకంలో వాళ్ళని కోరుకుంటాం, స్నేహితు భార్య అయితే భర్తని, అలాగే స్నేహితులైతే మరొక స్నేహితుని కొరకు. కానీ దేవుడే నీతో వస్తే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోషే అంటున్నాడు, అసలు నీ సన్నిధి నాతో రాకపోతే నన్ను పంపొద్దయ్యా, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాతో రావాలి. దేవునికి మహిమ. దేవుని సన్నిధి నీతో వచ్చునుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధి నీతో వస్తే నీకు విజయమే. దేవునికి మహిమ. ఇంకా ఈరోజు నీ జీవితం, అందుకే మోషేతో దేవుని సన్నిధి ఉంది కాబట్టి అన్ని లక్షల మందిని మోషే నడిపించగలిగాడు. రకరకాల ప్రజలు, రకరకాల తలంపులు, రకరకాల ఉద్దేశాలు మోషేను భయంకరంగా అనేక శోధనలకు గురి చేసినా సరే మోషేకు దేవుడు తన మరి ముందుగా నడిచాడు. దేవుని నామానికి మహిమ. మీకా గ్రంథం 2:13 వచ్చిన కూడా చూడండి. ప్రాకారములను ఆమేన్. హల్లెలూయా. ప్రాకారం, ఇస్రాయేల్ ప్రజలకు ఎరుకో గోడలు అడ్డుగా ఉన్నప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు స్తుతించినప్పుడే 7 ఆ యొక్క ఎరుకో చుట్టూ తిరిగినప్పుడు అవన్నీ అడ్డుగోడలు కూలిపోయాయి. దేవునికి మహిమ. వారికి రహదారి వచ్చింది చక్కగా. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీకు అడ్డుగా ఉన్న ప్రాకారాలను పడగొట్టబోతున్నాడు ఆయన. నీకు అడ్డుగా ఏ గోడలైనా ఏస్తున్నామలది కూల్చివేయబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని శక్తి నిన్ను కమ్ముకునుగాక. ఏ ఎలాంటి అడ్డుగోడలు, అడ్డుబండలు ఈరోజు దేవుడు కూల్చేసి నీకు ముందుగా వెళుతున్నాడు. చివరిగా చూసినట్లయితే నిర్గమాకాండంలో 23:20 వచనంలో కూడా చూడండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, నీకు ముందుగా నా దూతను పంపొచ్చున్నాను అంటే, ఇదిగో నిన్ను కాపాడి నిన్ను రప్పించుటకు ఒక దూతను. దేవునికి మహిమ. ఏమంటున్నాడు, త్రోవలు నిన్ను కాపాడి
నిన్ను రప్పించుటకు, నిన్ను కాపాడుటకు నా దూతను పంపిస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మనకు ముందుగా ఆయన నడుస్తున్నాడు. మనకు ముందుగా తన దూతను పంపిస్తున్నాడు. మనకు ముందుగా ఆయన సన్నిధి వస్తుంది. అడ్డు ఉన్న ప్రాకారాలు కూలగొడుతున్నాడు. అడ్డుగా ఉన్న శత్రువులు కూల్చివేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? మరి నీకు ముందు ఆయన నడిస్తే కలిగే ఆశీర్వాదాలు నేర్చుకున్నావు కదా. ఆయన నీ ముందు నడిస్తే ఏం ఆశీర్వాదాలు ఉన్నాయంటే, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ ముందు నడిస్తే చూడండి ఎన్ని ఆశీర్వాదాలు చెప్పాను. ఒకటి, ఆయన నీ ముందు నడిస్తే ఏం కలుగుతుందంట, ఆయన నిన్ను విడిచిపెట్టడు. రెండవ పాయింట్, ఆయన కావలిగా ఉంటాడు. మూడవ పాయింట్, శత్రువులను కాల్చివేస్తాడు. నాలుగో పాయింట్, ఐదో పాయింట్, ఆరో పాయింట్, ప్రాకారం పడగొడతాడు. ఏడో పాయింట్, నా దూతను నీకు ముందుగా నడిపిస్తాను. ఏడు పాయింట్లు చెప్పాను. ఆయన మరి మనకు తోడుగా ఉంటే, ఆయన మన ముందు నడిస్తే కలిగే ఆశీర్వాదాలు. దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రములయ్యా, మీరు మా ముందు నడవండి, మా వెనక ఉండి కావలి కాసి మమ్మల్ని ముందుకు నడిపించండి. వాక్య విన్న ప్రతి బిడ్డను దీవించి, ప్రతి అడ్డుగోడలు కూల్చివేసి, ప్రతి వ్యాధి, ప్రతి సమస్య, ప్రతి బలహీనత నుంచి విడిపించమని, సహాయం చేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. మరి ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్, పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు సంతోషంగా ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మరి అంత మాత్రమే కాదండి, ఈ కార్యక్రమం ఎంతో ఖర్చుతో మేము నడిపిస్తున్నాం. దేవుడు కనుక మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ వంతు మీరు సహాయ సహకారాలు అందించగలరు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలనుకున్నా, మీ వంతుగా విరాళాలు, కానుకలు పంపించాలనుకున్నా పంపించవచ్చు. ఈ నెంబర్కి 9703467777కి ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంది. మీరు చేయాలనుకుంటే ఇలా ఈ విధంగా కూడా చేయొచ్చు. దేవునికి మహిమ. ఎందుకంటే కొన్ని వేల మంది ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు ఉంటారని నమ్ముచున్నాను. ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినాలంటే మా యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషన్ టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. మరి అనేక మందికి మీరు దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.